హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులు అండి. నేను చేయబోయే రెసిపీ ఏంటంటండి, ఇవాళ మొగలాయి చికెన్ అండి. ఆ మొగలాయి చికెన్ మా మనవరాలు ఎక్కడో తిందంటండి, రెస్టారెంట్లోనే ఎక్కడోను. అది తిని చాలా టేస్ట్ చాలా బాగుంది అమ్మమ్మ, నువ్వు కూడా చేయమని ఆ ప్రొసీజర్ అంతా కనుక్కుని నాతో చేయించిందండి. చాలా టేస్ట్గా ఉందండి, అందుకే మీకు కూడా చేసి చూపిస్తానండి. వంటింట్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నేను చికెన్ 500 గ్రాములు తీసుకున్నానండి. 500 గ్రాములకి 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాక 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకుని ఇలా మ్యాగ్నెట్ బాగా కలిపేసేయండి. ఏంటంటే ఉప్పును మిరియాల పొడి ముక్కలకు బాగా పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు. మీరు బోన్లెస్ అన్నా తీసుకోవచ్చు, మధ్యలో మధ్యలో బోన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి. అచ్చంగా బోన్లెస్ అనే కాదండి. ఇదిగోండి నేను తీసుకున్నాను ఇలాగూ. దీన్ని హాఫ్ అన్ అవర్ వరకు మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడండి గ్యాస్ వెలిగించుకుందామండి. గ్యాస్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టుకున్నాక 2 స్పూన్లకు మాత్రం ఆయిల్ వేసుకోండి. కొంచెం ఇది మా ఈ కర్రీకి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడండి ఆయిల్ కాగిందండి. ఆయిల్ కాగాక పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 2 అండి, చిన్న సైజు ఉల్లిపాయలు అయితే మాత్రం ఇలా 3 తీసుకుని ఉల్లిపాయని మిక్సీలో ముక్కా చెక్కగా పట్టుకోండి. ఇలాగూ మరీ మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోబాకండి ఈ కర్రీకి. ఇది దోరగా వచ్చే వరకు వేయించుకుందామండి. ఇదిగోండి ఉల్లిపాయని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాకండి. 2 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలు చేసుకుని వేసుకోండి. ఇదిగోండి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇదిగోండి 1 స్పూన్కి ధనియాల పౌడర్ వేస్తున్నానండి. 1/4 స్పూన్కి జీరా పౌడర్ అండి. జీరకల్లని వేయించుకుని ఇలా పౌడర్ లాగా చేసుకున్నానండి. ఇదిగోండి 1/4 స్పూన్కి పసుపు. కారం అండి 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. కొంచెం వేగనిద్దామండి. ఇది ఇందాక మనం చికెన్ని మ్యాగ్నెట్ చేసి అట్టి పెట్టుకున్నాం కదండి. మిరియాల పొడి సాల్ట్ వేసుకుని మ్యాగ్నెట్ చేసుకుని హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నామండి. ఇప్పుడు దీనిలో ఏగిన దానిలో వేసేసండి. కొంచెంసేపు మగ్గనివ్వాలండి. దీన్ని ఇలా తిప్పేసి 1-5 నిమిషాల వరకు మూత పెట్టేసుకుని మగ్గనిద్దామండి. ఇదిగోండి ఇలా మూత పెట్టేసుకుని మీరు హైలో మాత్రం పెట్టుకోబోకండి, మీడియంలో పెట్టుకునే చక్కగా మగ్గనివ్వండి. మగ్గితేనే ఉప్పు కారం అన్నీ ముక్కకు బట్టి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ముక్కలోంచి వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ మగ్గాక తద్మే చూసుకుందాం. చూసారండి చికెన్ వేసాక ఇలా నీరు వస్తుందండి. నీరంతా మగ్గాక ఆయిల్ పైకి వచ్చిందంటే అప్పుడు మగ్గినట్లు లెక్క అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టమాటా పేస్ట్ వేసుకుందామండి. ఈ టమాటా పేస్ట్ పచ్చికాయలే కాబట్టి అండి 2-3 నిమిషాల వరకు మగ్గనిద్దామండి. ఆ పచ్చి వాసన పోయి చాలా టేస్ట్గా ఉంటుందండి మీ కర్రీ. ఇదిగోండి ఇలా తిప్పేసుకుని మళ్ళీ 1-2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనివ్వండి. టమాటా పేస్ట్ వేసాం కదండి, ఇలా మగ్గిపోయిన తర్వాత అండి ఇదిగోండి ఇది జీడిపప్పు పేస్ట్ అండి. జీడిపప్పు పేస్ట్ కూడాను 1/2 కప్పు వేసుకోండి. జీడిపప్పు పేస్ట్ బాగా ముందు పొడిలాగా పట్టి ఆ తర్వాత వాటర్ పోసుకుని ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. ఇది పెరుగండి బాగా గిల కొట్టుకోండి. ఇలా ఏమన్నా గెడ్ల గెడ్లగా ఉందనుకోండి కూర అంతా కూడాను ఇరిగిపోయినట్టుగా వస్తుందండి. ఇదిగోండి ఇలా వేసేసుకోండి. 1/2 గ్లాస్కే వేసుకున్నానండి నేను, ఇలా 1/2 కప్పు అనుకోండి. ఇదిగోండి దీన్ని మళ్ళీ ఇలా తిప్పుకోండి బాగా. అన్నీ పచ్చి కాబట్టి అండి కొంచెం కొంచెం ఉడుకుతూ ఉండాలండి. అందుకని మీరు మీడియంలోనే పెట్టుకుని కర్రీని ఇలాగే చేసుకోవాలండి. నేను చేసినట్టు మీరు చేసుకున్నారనుకోండి చాలా పర్ఫెక్ట్గా వచ్చి కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు. ఎందుకండి 1-2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేద్దామండి. ఇదిగోండి
పెరుగును జీడిపప్పు పేస్ట్ వేసాక ఇలా ఆయిల్ తేలితేనే ఆ కర్రీ బాగా ఇదవుతుందండి మీకు. ఇదిగోండి ఇలా తిప్పుకొని బాగా తిప్పుకున్నాకండి మీరు. ఇదిగోండి 100 ml వాటర్ పోసుకోండి, ఎక్కువ కూడా పోసుకోవద్దండి. మనకు దానిలో నీసు నీరు వచ్చింది కదండి, అదంతా మగ్గిపోయింది కాబట్టి కొంచెంగానే పోసుకుని వాటరు. ఇదిగోండి ఇలా తిప్పేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోండి మీరు. మూత పెట్టుకుంటే ఉప్పు కారం అన్నీ పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. ఉడికిందామో చూసుకుందామండి. ఇదిగోండి చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో. ఈ ఆయిల్ పైకి తేలాకండి మనం గరం మసాలా, ఇది గరం మసాలా ఒక కర్ర స్పూన్ వేసుకోండి. ఇదిగోండి కస్తూరి మేతి అండి ఇది. ఇదిగండి ఇలా నలిపేసుకుని మీకు ఒకేళ్ళ మెత్తగా ఉందనుకోండి, కొంచెం అట్ల పిన్నం మీదో దేనిలో వేసి పొయ్యి మీద పెట్టి వేడి చేసుకున్నారనుకోండి పౌడర్ లాగా వచ్చేస్తుందండి ఇలా. అది అది వేసుకున్నాకండి కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి, ఫైనల్ టచ్ అండి అది. ఇదిగోండి ఇలా తిప్పేసుకోండి, కర్రీ రెడీ అయిపోయిందండి. చూడటానికి ఎంత ఇదిగా ఉందంటే నోటమ్మటే వాటర్ వచ్చేసి ఎంత ఇదిగా ఉందండి. ఇప్పుడు రైస్ తినేసేయాలని చూసారండి కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని అరగంటలో చేసేసుకోవచ్చండి. మీరు సండే రోజు ఇంట్లోనే ఉంటారు కదండి పిల్లలు కానీ మీరు కానీ, ఇది చపాతీల్లోకి కానీ రోటీల్లోకి కానీ అన్నిటిలోకి రైస్లోకి కానీ బిర్యానీకి కానీ అన్నిటికీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి ఆ కర్రీ ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదండి నాకు తెలిసేది టేస్ట్ అన్నది. నా వీడియోని మీరు అందరూ షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నా ఛానల్ని మీరు చూడని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోబోకండి.